माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఈ రోజు 75వ సంవత్సరం స్వాతంత్ర దినం సందర్భంగా ఈరోజు ఆధుని మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున మేమంతా జెండా ఎత్తున చేసినాము. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి లేబర్స్ చాలామంది ఆనందంగా ఉన్నారు. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. వచ్చేసి మా ఈ సొసైటీ తరఫున ప్రతి ఒక్క బేల్దారు ఆఫీసుకు వచ్చి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పుకోవాలని, యూనియన్ కార్డు చేపించుకోవాలని అందరు సమక్షంలో నేను చెప్తున్నాను. ఎవరు అవసరాలు బట్టి ఏ అవసరాలు బట్టి ఏ విషయాలైనా కానీ చెప్పి పరిష్కారం చేయించుకోవాలని ఆధుని మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను మహబూబ్ పాషా మాట్లాడుతున్నాను. మనకు స్వతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు పారిపోయి మన స్వతంత్రం హ్యాండల్ చేశారు. అది ఈ రోజుకు 75 సంవత్సరాలు అయింది. ఆ 75 సంవత్సరాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సంతోషంగా ఒక సైతాన్ సోదరుల నుంచి బయటపడి ఒక మంచి మనసుతో జీవించడానికి మన ధైర్యం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు తోన్నారు. కాబట్టి మన పెద్దలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి భార్య బిడ్డలను వదులుకొని బూట్లకాలతో తన్నబడి రకరకాల హింసించబడి మన కోసం భావితరాల కోసము వాళ్ళు సహనిస్తున్న శ్రమపడి మన కోసం స్వరాజ్యం చేపట్టారు. కాబట్టి మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమంతా కూడా ఏకమయ్యి ఒక అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క మనం ప్రవర్తించి మన జీవితాన్ని బాగుపరుచుకొని మన పిల్లలు కూడా భవిష్యత్తులో తీర్చుతారని తెలియజేస్తూ సెలవు తీసుకొచ్చున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఆధుని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ తరఫున లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి సంవత్సరము జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ ఎంతో దేశభక్తిగా కలిగి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావాల్సి వస్తుంది. అలాగే ఆనాటి మహనీయులు ఎంతోమంది త్యాగ ఫలమే ఈరోజు మన భారతదేశానికి ఒక పండగగా జరుపుకోవలసిందిగా ఎంతో అవసరం ఉంది. ప్రతి కార్మికుడైతేనేమి ఆనాటి కాలంలో అయితే వాళ్ళు ఎన్నో హింసలకు గురయ్యి ఎన్నో బాధలు భరించి కూడా మనకు స్వేచ్ఛ అనేది తీసుకురావాలని చెప్పేసి ఆనాటి మహనీయులు ఎంతోమంది త్యాగ ఫలమే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక పండగగా ఈరోజు జరుపుకుంటున్నామంటే అది మనకు భావితరాల్లో పెట్టిన ఒక అదృష్టమని భావిస్తూ ఉన్నాము. అలాగే మహనీయులు కూడా మహిళలైతే ఏనాడైతే స్వేచ్ఛగా ఒంటరిగా తిరుగుతూ ఆమెకు ఆ రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి సోదరునితో కూడా ఫస్ట్ మహిళలను గౌరవించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. 1947 ఆగస్టు 15 ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ బాపూజీ గారు శాంతియుత పోరాటం ద్వారా పోరాటం నిర్వహిస్తే, మరోపక్క భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర రాజా, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు గొప్ప వీరులు పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని వణుకుపట్టించే పద్ధతుల్లో కూడా అనేక పోరాటాలు అగ్రభాగాన్ని ఉండికేసి నిర్వహించడం జరిగింది. ఆ రోజు నిర్వహించిన పోరాట స్ఫూర్తితోటే ఈరోజు స్వతంత్రంగా దేశభక్తులు మనం అందరూ కూడా ఈరోజు ఇట్లాంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే భవిష్యత్తులో కూడా ఆ రోజు నిర్వహించే పోరాట స్ఫూర్తిని మరింత కొనసాగించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కూడా మనపైన చాలా దారులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసేటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఉదాహరణ చూసుకుంటే బిల్డింగ్ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఆనాడు పోరాటం చేసి సాధించినటువంటి చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతులు కూడా ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని చెప్పుకోవచ్చుకుంటాం. ఈ సందర్భంగా పోరాటం కూడా సన్నద్ధం కావాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం. దాంతోపాటు కూడా హిందూ ముస్లిం భాయపాయన పద్ధతులు ఐకమత్యంతో కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ రకంగా ఆనాడు దేశభక్తి ఏదైతే పోరాటం ద్వారా మనం సాధించుకున్న అదే పద్ధతిలో కూడా మరొకసారి కూడా ఐకమత్యంతో ఉండాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం.